శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ హాయ్ ఫ్రెండ్స్ మనకి ప్రోమోలో పొద్దున్న నామినేషన్స్ కన్నా ముందు శివాజీ అలాగే రతికాల మధ్య ఒక సీరియస్ టాపిక్ అయితే నడిచింది కదా అది ఇందాక మధ్యాహ్నం లైవ్లో అయితే నడిచింది అసలు లైవ్లో ఏం జరిగింది ఏ పాయింట్స్ మాట్లాడుకున్నారు ఇద్దరు అనే విషయాన్ని మనం చూద్దాము అయితే రతిక అసలు ఎంత డ్రామా ఆడింది అనేది మనం ఇక్కడ తెలుస్తుంది అప్పటికి శివాజీ చాలా తలదించుకొని సారీ అమ్మ నేను అసలు ఆ ఉద్దేశంతో అనలేదని అంటూనే ఉన్నాడు బట్ రతిగా ఎలా ప్లేట్ అనేది కూడా నేను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే శివాజీ వాళ్ళు వంట చేసుకుంటున్నారు వాళ్ళు చికెన్ తినరాను ఏదో సంథింగ్ వంట చేసుకుంటున్నారు వంట అయిపోయింది ఇంకా చపాతీలు ప్లేట్లో వేసుకుని కూర నలుచుకుని తింటుంటే ఈ లోపు రతిక వస్తే ఏంటమ్మా డల్గా ఉన్నావు అని అడిగాడు అంటే అన్న అన్న మాట్లాడి నాకు హట్టింగ్ గా అనిపించాయంటే నేను నిన్ను హట్ చేశానా అని షాక్ అయ్యాడు అవునన్నా అంటే అవునా సరే అవునా అని ముందుకెళ్తూ వెళ్తుంటే రతిక కూడా ఏదో చెప్పుకుంటూ వస్తుంటే అక్కడ చుట్టుపక్కల కొంచెం మాట్లాడుతుంటారు కదా జనాలు అయితే శివాజీ తనని మీద చెయ్యేసి దగ్గరికి వచ్చి తీసుకొచ్చి చెప్పమ్మా అంటుంటే అన్న మీరు నిన్న నాగార్జున సార్తో ఏ చెయ్యి ముందు వస్తుంది అంటే రెండు చేతులు సైమల్టేనియస్గా అని అన్నారు కదన్న అది నా క్యారెక్టర్ మీద నిందలేశారు మీరు అసలు నాకు అది నచ్చలేదు అంటే అప్పుడు శివాజీ ఏమన్నాడంటే అమ్మ అసలు అది చాలా జోవియల్ గా మాట్లాడారు నాగార్జున సారు ఏంటి శివాజీ ఏంటి నువ్వేం చెప్తావు అని అడిగారు అంటే సార్ ఇద్దరు చేతులు కలుస్తున్నాయండి అన్నాను అయితే ఎవరి చే ముందు లేకుంది అన్నారు అని అడిగారు నేను సైమల్టేనియస్ గా ఇద్దరు చేతులు వస్తున్నాయండి అని చెప్పాను అది ఒక ఫన్నీ సిచ్యువేషను ఫన్నీగా జరిగింది అయినా నేను బాబు గారితో నెక్స్ట్ వీక్ చెప్తాను లేదా ఇక్కడ కెమెరాలకు చెప్తాను అని చెప్పేసి కెమెరాల దగ్గరికి వెళ్ళి చెప్తాను అనమాట అంటే రతిక అంటే ఏంటన్నా మీరు చెప్పాల్సినవన్నీ చెప్పేసి ఇక్కడికి వచ్చి సారీ చెప్తే ఏమవుతుందన్నా అంటుంది అంటే అప్పుడు శివాజీ అన్నాడు ఏం చేయమంటావు మరి చెప్పు ఇప్పుడు నా చేయి దాటిపోయింది నేనైతే ఆ ఉద్దేశంతో అనలేదు మీరు మీరు ఫన్నీగా మాట్లాడుకుంటున్నాము ఫన్నీగా జరిగింది ఫన్నీగా నేను రిప్లై ఇచ్చాను దానికి నువ్వు అసలు అంత ఇష్యూ చేయక్కర్లేదా అంటే నేను మీరు నా క్యారెక్టర్ మీద నిందలేశారు మా అమ్మ నాన్న చూస్తున్నారు అలాగే అదేంటిది నా నాకు కావాల్సిన వాళ్ళు చూస్తారు అలాగే వాళ్ళ అమ్మ నాన్న కూడా చూస్తుంటారు అందరి ముందు మీరు నా నా క్యారెక్టర్ మీద మచ్చలేసారు అంటే అది కాదమ్మా నువ్వు నిజంగా నీ క్యారెక్టర్ మీద మచ్చలేసారని నువ్వు అనుకుంటే మాత్రం నేను సారీ చెప్తున్నానమ్మా నేను అసలు అలా అనలేదు నేను చాలా ఫన్నీ సిచ్యువేషన్ చెప్పానని చెప్పి కెమెరా దగ్గరికి వెళ్ళి కెమెరా దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు ఈ లోప ఏమవుతుందంటే అమ్మ నేను అసలు ఇప్పుడు కనుక మామూలుగా మాట్లాడిపోతే వీడియోలన్నీ ప్లేస్ చేసి చూపించేవాళ్ళు అంటే ప్లేస్ చేసి చూపిస్తే చూపించేవాడిని ఏమవుతుంది దానికి అని చెప్పి మళ్ళీ రివర్స్ అయిపోయింది మరి వీడియోలు వేసి చూపించాలి అంటే ఏంటన్న దాని అర్థం అంటే అది కాదమ్మా అది వదిలేయాల్సిన విషయం తెలుక్కునే విషయం కాదు మళ్ళీ ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పి మళ్ళీ వేరేది ఇంకోటి ఏమన్నా చేస్తే మళ్ళీ వీడియోలు దాకా ఎందుకు అంటే అప్పుడు రతిక ఏమంటుందంటే సరే అన్న మీరు ఫన్ ఫన్నీగా చెప్పారు బట్ ఫన్నీగా చెప్పినప్పుడు అదే విషయం చెప్పొచ్చు కదా సరదాగా అన్న నేను అని మీరు ఆ సరదా అన్న మాట మెన్షన్ చేయలేదు కదా అంటే అది సరదా అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు రతిక అక్కడ అంతా జరిగేది గానే అని అని చెప్తాడు ఏమైందంటే బోన్ చేసేసిన తర్వాత మళ్ళీ పింక్ రూమ్కి వెళ్ళిన తర్వాత పింక్ రూమ్ లో ప్రశాంత్ కూడా ఉంటాడు ప్రశాంత్ అడుగుతాడు అనమాట శివాజీ ఏంట్రా నువ్వు నువ్వు ఏమైనా సీరియస్గా తీసుకున్నా లేదన్నా నేను సీరియస్గా తీసుకోలేదు అది కామెడీగా అన్నారంటే మళ్ళీ అదే తిప్పి 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 రతిక అదే విషయాన్ని లాగి 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 ఇలాగి ఇప్పుడు శివాజీ ఫర్ ఎగ్జాంపుల్ కావాలని అన్నాడు అనుకుందాం కాసేపు అనుకుంటే ఇప్పుడు ఏం చేయగలదు రతిక తన వాదని చెప్పుకుంది అన్న నేను తప్పు చేయలేదు తనే వాళ్లే నా వెంట పడ్డారు అన్నట్టుగా తను మాట్లాడింది లైవ్లో కూడా అదే మాటలు మాట్లాడింది అప్పుడు ఈ ఒక డైలాగ్ కూడా అంది ఏమందంటే మీరు అన్న వాళ్ళే ఫస్ట్ ఇచ్చారు తర్వాత రతిక ఇచ్చిందని చెప్పాల్సిందన్న రెండు సైమల్టేనియస్ అంటే నేను చేస్తున్నానా అన్న అని చెప్పేసింది అనమాట అయితే ఇక్కడ శివాజీ కావాలని చేసేటట్టయితే ఫస్ట్ ఒక మాట అనేవాడు సార్ నేను వీళ్ళ విషయాల నేను అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు స నాకు నాకు తెలియచ్చారా అని అన్నాడు కదా అంటే ఏంటి అదొక ఫన్నీ సిచ్యువేషన్ నవ్వుతూ నాగార్జున అడిగాడు నవ్వుతూ చెప్పాడు అంతకు మునుపు శివాజీ మాట్లాడక మునుపు నాగార్జున గారు అతికి నువ్వు వంద మాటలు అన్నాడు రెండు కలర్స్ మధ్య నువ్వు తేల్చుకోలేకపోతున్నావు నీ కన్ఫ్యూషన్ ఉంది నువ్వు ఎవరితో చేతులు పట్టుకుంటున్నావు ఇన్ని మాటలు అన్నాడు అవి మాటలకి ఇదిగా లేని ఇక్కడ శివాజీ అన్న మాటలకి ఎమకొచ్చింది సరే అయిపోయింది అయినా శివాజీ ఏమన్నా అంటే అమ్మ నా ఉద్దేశం అది కాదు నేను కెమెరాకి చెప్తాను నాగ బాబు గారికి చెప్తానంటే నాగార్జున గారికి చెప్తాను నీ తప్పు లేదని నాకు తెలుసు అంటే అదేంటన్నా అందరి ముందు అనేసి ఇప్పుడు సారీ చెప్తానంటే ఏంటంటే మరి ఏం చేయమంటావు చెప్పు ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మీరు అలా అనకూడదు నీ మీరు నన్ను బిడ్డ బిడ్డ అంటారు మీరు అలా అనొచ్చా అంటే ఇప్పుడు నా క్లాస్ పీకుతున్నావా నువ్వు అని అంటాడు అంటే అది కాదన్నా అంటే నీ కాలు పట్టుకోమంటావా ఇప్పుడు ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో వీళ్ళిద్దరు డిస్కషన్ జరిగింది ఇంక వినట్ల మాట రతిక వినట్ల అప్పుడు ఇంకా శివాజీ కాలు పట్టుకోమంటావా అని అడిగాడు అది జరిగింది ఆ తర్వాత మళ్ళీ బోన్ చేసిన తర్వాత మళ్ళీ పింక్ రూమ్కి వెళ్ళి మళ్ళీ డిస్కషన్ పెట్టింది అంటే రతికకి తను బ్యాడ్ అయిపోయానని అనుకుంటోంది అంటే ఏదో సంథింగ్ జరిగిందన్న విషయం బయటికి వెళ్ళిందన్న విషయం దానికి అర్థమైంది శివాజీని వం వంక పెట్టుకొని రతిక గేమ్ ఆడుతుంది ఇప్పుడు శివాజీ ఇవ్వాల్సింది శివాజీ ఇస్తాడు అది